మొబైల్ ఫోన్ వాడటం ప్రారంభించిన కొత్తలో 500 రూపాయలకే రిలయన్స్ ఫోన్ ఇచ్చింది గుర్తుందా? అప్పట్లో అదే సంచలనం. ఆ తర్వాత అన్నదమ్ములు విడిపోయి రిలయన్స్ మొబైల్స్ తమ్ముడు అనిల్కి వెళ్ళింది. దాంతో చాలా కాలం ఆ రంగానికి దూరంగా ఉన్న అన్న ముఖేష్ కొత్త అస్త్రం జియోతో మార్కెట్లోకి వచ్చారు. అప్పటి నుంచి అన్ని సంచలన నిర్ణయాలే. తాజాగా మరో విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. 1000 రూపాయలకే 4G ఫోన్ ఇవ్వాలని సంస్థ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 100 కోట్ల ఫోన్లు వినియోగంలో ఉన్నా వాటిలో 60% ఫీచర్ ఫోన్లే. అటువంటి వారికి ఇంటర్నెట్ డేటా ఉపయోగాలపై పెద్దగా అవగాహన ఉండదు. కొత్తగా వచ్చిన జియో మాత్రం కేవలం 4G ఆధారిత కాల్స్ మాత్రమే చేయగలం. ఇప్పుడు ఈ ఫీచర్ ఫోన్ ఉన్నవారు స్మార్ట్ ఫోన్ బాట పట్టేందుకు కొంత సమయం తీసుకుంటుంది. కనుక ఆ విభాగంలోనే తక్కువ ధరలో ఫోన్ తీసుకురావాలని సంస్థ భావిస్తోంది. 4G తో పాటు వోల్టే పరిజ్ఞానం కూడా ఉండేలా లైఫ్ మొబైల్ తీసుకురాబోతుంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన కూడా రాబోతుందని తెలుస్తోంది. అన్లిమిటెడ్ కాల్స్, అన్లిమిటెడ్ వీడియో కాలింగ్ సౌకర్యం కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. డేటా మాత్రం ఆయా ప్లాన్ల ఆధారంగా నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ నిర్ణయంతో ఫీచర్ ఫోన్ వినియోగదారులు జియో వైపు మళ్లడంతో పాటు ఇప్పటి వరకు ఫోన్ పట్టిన వారు సైతం కొనుగోలు చేస్తారని అంచనా వేస్తున్నారు. తన 4G వోల్ట్ నెట్వర్క్ ని దేశంలోని మారుమూల పల్లెలకు సైతం విస్తరించే క్రమంలో జియో తన లైఫ్ ఈజీ ఫోన్లను 1000 రూపాయల కంటే తక్కువ ధరకు విక్రయించిన ఆశ్చర్యపోన అవసరం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. లైఫ్ ఈజీ ఫోన్లను బుక్ చేసుకునేందుకు పలు సులువైన మార్గాలు. రిలయన్స్ జియో ఆఫర్ చేయబోయే 4G ఫోన్ మార్కెట్ లో లాంచ్ అయిన వెంటనే బుక్ చేసుకునేందుకు జియో అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళండి. జియో వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత లైఫ్ ఈజీ ఫోన్ బుకింగ్ పేజీ మీకు కనిపిస్తుంది. అక్కడ వివరాలను ఎంటర్ చేసి బై ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా క్యాష్ ఆన్ డెలివరీ పద్ధతిలో జియో ఫోన్లను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. మీ ఆర్డర్ విజయవంతమైన వెంటనే జియో కస్టమర్ కేర్ నుంచి మీరిచ్చిన మొబైల్ నెంబర్ కు మెసేజ్ అందుతుంది. లైఫ్ ఈజీ ఫోన్ మార్కెట్ లో లాంచ్ అయిన తర్వాత మాత్రమే ఈ ప్రాసెస్ ను అనుసరించండి. లైఫ్ ఈజీ ఫోన్లను జియో అధికారిక వెబ్సైట్ తో పాటు ఇతర ఈ కామర్స్ సైట్లలో కూడా అందుబాటులో ఉంచే అవకాశం ఉందని సమాచారం.